రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మహోత్సవ కార్యక్రమాలపై అంగన్వాడీ టీచర్లకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజ్యం హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ నెలలో పోషణ్ మాసంగా గుర్తించామన్నారు. ఈ నెల 7 వరకు 5 సంవత్సరాల లోపు పిల్లల బరువు గుర్తించాలని, 8 నుంచి 14 వరకు గర్భిణులకు పరీక్షలు చేయించాలన్నారు. ఖాళీ స్థలాల్లో న్యూట్రిషన్ గార్డెన్ స్థలం లేని చోట గుండీల్లో గార్డెన్ ఏర్పాటు చేయాలని, న్యూట్రిషన్ గార్డెన్లో టమాటా బొప్పాయి మొక్కలను పెంచాలన్నారు. 15 నుంచి 21వ తేదీ వరకు పిల్లల బరువు, గర్భిణులకు కాలుష్యం మాత్రలను అందించి పౌష్టికాహారంపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో సూపర్వైజర్ అరుణ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ప్రత్యేకంగా వారి యొక్క ఎత్తు, బరువు, తర్వాత పడుకోబెట్టినప్పుడు ఏ విధంగా చూడాలి, తర్వాత బరువు చూసే ఈ సందర్భంగా మనము ప్రత్యేకించి సెప్టెంబర్ మాసం అంతా కూడా పోషణ మాసంగా జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది. సో పోషణ మాసం సందర్భంగా మనము ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మొదటి వారంలో ప్రజాప్రతినిధులందరినీ కూడా వివరించి వారందరికీ కూడా పోషణ మాసం మీద అవగాహన కల్పించడం జరుగుతుంది. తర్వాత పోషకాల గురించి మన స్థానికంగా లభిస్తున్నటువంటి పోషకాలు ఏవైతే ఉన్నాయో, స్థానికంగా లభించేటువంటి ఆకుకూరలు కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి మనకున్నటువంటి ఆలుగడ్డ, కందగడ్డ ఇలాంటి స్థానికంగా లభించేటువంటి వనరులను వైవిధ్యభరితంగా తీసుకోవడం, ఉసిరి, దానిమ్మ, నిమ్మ, జామ ఇలాంటి విటమిన్ సి ఉన్నటువంటి ఆహార పదార్థాలు కానివ్వండి, అయితే ప్రతిరోజు ఒకే రకంగా కాకుండా వైవిధ్యభరితంగా తీసుకోవడం అనేటువంటిది చేయాలి. సో దాని వలన మన యొక్క పోషకాల యొక్క నాణ్యత అనేటువంటిది పెరుగుతుంది. సో ప్రతిరోజు ఒకే టమాటా లేదా ప్రతిరోజు బెండకాయ, ప్రతిరోజు బీరకాయ కాకుండా ఆల్టర్నేటివ్ డేస్లో మనం తీసుకోవడము, తర్వాత కొంచెం భాగాన్ని మనము ఉడికించకుండా తీసుకోవడము, కొన్ని ఉడికించి తీసుకోవడము, ఎక్కువగా ఆయిల్ లేకుండా ఎక్కువగా నీటిలో ఉడికించి తీసుకోవడం ద్వారా పోషకాలు నష్టపోకుండా చూసుకోవాలి. సో ఉన్నటువంటి మన దగ్గర పోషకాలు ఉంటున్నాయి, కానీ ఆ పోషకాలు మనం ప్రాసెస్ చేసేటువంటి క్రమంలో పోషకాల యొక్క నష్టం జరుగుతుంది. సో ఆ పోషకాల యొక్క నష్టం జరగకుండా ఏ విధంగా ఆ పోషకాలు లాస్ కాకుండా మనం చేపట్టాలి అనేటువంటి విషయాల గురించి మనము ఒకసారి అవగాహన చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలు చేయాల్సినటువంటిది ఉంది. ఈ మాసం అంతా కూడా ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపడుతూ, అలాగే వీటికి సంబంధించినటువంటి ప్రదర్శనలు కూడా సెక్టార్ లెవెల్లో